ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా కూల్చివేతల పర్వంలో ఒక విషయం జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఆదివారం పూట ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా. అయితే ఈ ఆదివారం జరిగినటువంటి కూల్చివేతల పర్వంలో కొంతమంది వ్యక్తులు తమ నిర్మాణాలు కూల్చేస్తున్నారంటూ నానా హడావుడి చేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి పనులకి విఘాతం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో సామాన్యుల ఇళ్లని హైడ్రా చాలా వేగంగా కూల్చేస్తుంది అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే దీని వెనకాల ఒక ఆసక్తికరమైనటువంటి స్టోరీ వెలుగు చూస్తుంది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ స్టోరీ ఏంటి? హైడ్రా కూల్చివేతలో సామాన్యుడి పట్ల ఒకలాగా, పెద్దవాళ్ళ పట్ల ఇంకోలాగా ఉంది. వాళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, నెలల తరబడి సమయం ఇస్తున్నారు, కానీ సామాన్యులు మాత్రం వితౌట్ ఎనీ నోటీస్ కూల్చి పడేస్తున్నారు అప్పటికప్పుడు అనేటువంటి విమర్శ ఎదురవుతుంది. ఏంటి ఆదివారం కూల్చివేతల్లో కొందరు వ్యక్తులు చాలా తీవ్రంగా హైడ్రా అధికారుల్ని, ప్రభుత్వాన్ని దూషించారు, అవన్నీ దృశ్యాలు చూసాము. ఏం జరుగుతుంది? దాని మీద విపరీతమైన ట్రోల్ జరిగినమాట వాస్తవమే. కానీ యాక్చువల్గా ఏంటంటే అక్కడ సున్నం చెరువు మాధాపూర్ దగ్గర ఉంది, అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నది. చుట్టుపక్కల విల్లాలన్నీ కూడా చేస్తే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కూల్చేశారు. రూల్ ప్రకారం వెళ్ళారు వాళ్ళు. అదే సమయంలో మీరు చూపిస్తున్నారు, స్క్రీన్లో చూపిస్తున్న రెడ్ షర్ట్ వేసుకున్న ఒక ఆయన రెడ్ బుల్, అతనైతే అంత చూస్తాను రంగనాథన్ ఏది డిపార్ట్మెంట్ ఏంది 15-20 సంవత్సరాల నుంచి మాది ఆయన మూమెంట్, ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు మహిళలు రియాక్ట్ అయిన విధానం, అవన్నీ చూస్తే చాలా మంది పాపం అమాయకులు ఇళ్ళు కూల్చేస్తున్నారు అనే భావన కలుగుద్ది, ఆవేదన కలిగింది. చాలా మంది రియాక్ట్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారు, మూవ్ అయ్యారు. మీరు అన్నట్టు ఎమోషనల్ అయ్యారు, ఆయన లుంగి కడతాం ఎంత చూస్తానని భావన తేలుతాం. కానీ అతని పేరు వెంకటేష్ అని తర్వాత కానీ వీళ్ళు విచారించారు రైటర్, దీని ఎవరు ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ సున్నం చెరువు పక్కనే బోర్లు వేసేసి 20 నుంచి 25 ట్యాంకర్లతో దాదాపు రోజు సంపాదన అది 100,000 అంట. ఎవరిది? ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే అంటే చూడండి, ఇక అంటే ఇక ఏ విధంగా అంటే రోజుకు లక్ష పైన అక్కడ ఉన్న కాలేజీలకు కావచ్చు, తర్వాత హోటల్స్ కావచ్చు, తర్వాత ఐటీ కంపెనీలు కావచ్చు, ఆయన 20-25 ట్యాంకర్లు సొంత ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నాడు. ఎవరికి అది చెరువు? ప్రభుత్వానికి. సున్నం చెరువు చుట్టూ బోర్లు వేసేసి మరి వ్యాపారానికి 100,000 పైన 100,000 వచ్చి ఆదాయం రోజు పోతుందంటే బాధ కదా. ఆ బాధ ఆ విధంగా వ్యక్తం చేసినట్టు కనపడుతుంది. ఆ బాధని ఎట్లా, అది ఎవరిది? ప్రజలకు ఏమనుకుంటారు, నిజంగా ఆయన పోయిందేమో, సామాన్య మానవుడేమో పెట్రోల్ పోసుకుంటున్నాడు అని చెప్పి భావన కలిగింది. కానీ అతను వెనక స్టోరీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారులు నిందించడం కంటే ఆయన 15-20 సంవత్సరాల నుంచి సున్నం చెరువుని ఏ విధంగా ఆక్రమించుకొని దాని నుంచి 25 వెనక ఎవరన్నా పెద్దలు ఉన్నారా? ఉంటారు, ఉండకుండా ఒక్కడే ఎట్లా ఉంటుంది అతని సంపాదన? ఒక లోకల్ లీడర్షిప్ ఎవరో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, గోపాల్ అనే వ్యక్తి అక్కడ ఆక్రమించుకున్నాడు చెరువు చుట్టూ. ఆ గోపాల్ ఆక్రమించుకుంది, చంద్రశేఖర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. షెడ్లు వేసేసి వీళ్ళు రెంట్లకు ఇచ్చేసుకుంటున్నారు. ఎవరు సొమ్ము సార్ ఇది? ప్రజల సొమ్ము. అంటే నోటీసులు ఇవ్వలేదు హైడ్రా, నోటీసులు ఇవ్వలేదు, వచ్చి ఇమీడియట్ గా కూల్ చేసింది అనేది విమర్శ. నోటీసులు ఎవరికి ఇచ్చి ఉంటారు ఇప్పుడు? ఆ రెంట్లకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఉంటాయా? అసలు ఇది వీళ్ళు అసలు హక్కే లేదు, అమ్మటానికి లేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నది, ప్రభుత్వ భూమి, దీన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా ఉద్దేశం. ఆ రోజు నుంచి దశాబ్దాలుగా ఈ రాజకీయ నాయకులు షెడ్లు వేసేసుకున్నారు. ఒకడేమో ఆక్రమించుకుంటున్నాడు, ఇది నాది అంటున్నాడు, వాడి దగ్గర ఇంకోటి కొనుక్కుంటున్నాడు, కరెంటు బిల్లు ఏదో మీటర్లు అక్కడ ఉన్న అధికారులకు లంచం ఇచ్చి తీసుకుంటున్నారు, ఇది సొంతది కదా అని చెప్పి ఊరకన వస్తుంది ఈ చెరువు పక్కన అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏంటంటే ఒక గూడు పుటానికి చేరి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసుకొని ఇలా చేసుకుంటా ఉన్నారు. ఇది హైడ్రా అధికారులు, దీని వెనక ఎవరున్నారు, ఈ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, దీని వెనక ఏం జరుగుతుందంటే ఇతని వెంకటేష్ అనే ఆదాయం ఇది, దీని వెనక ఇంతమంది రోజుకు 100,000 రూపాయలు నెలకు 30 లక్షలు ఆదాయం ఉంటుంది. మరి అది పోతుందనే ఆవేదనతో, ఆవేదన దాని మీద అంతే తప్పితే ఆయన మీద పేదవాడేం కాదు. రోజుకు 100,000 పైన సంపాదన అంటే మామూలు విషయం కాదు కదా. ఆ ముగ్గురు మీద ఎవరైతే వెంకటేష్ దీన్ని ఈ హైడ్రాని కూల్చివేతలని విమర్శించి విపరీతంగా బూతులు తిట్టి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా విమర్శించి కమిషనర్ ఇచ్చేసినందుకు వాళ్ళ డ్యూటీని విఘాతం కల్పించినందుకు అతను వెంకటేష్ మీద, ఆ తర్వాత గోపాలు ఈ చంద్రశేఖర్ ఆక్రమించుకున్న ఈ ముగ్గురు మీద హైడ్రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఫైల్ చేశారనమాట. ఓకే, అంటే ఇంకొకటి ఇందులో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చింది. ఎప్పటివరకు ఏంటంటే ఆక్రమించుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి కట్టడాలు కట్టుకోవడం, లేదంటే ఈ కమర్షియలైజేషన్ దానిలో. ఇప్పుడు చెరువులో వచ్చేటువంటి నీటిని వీళ్ళు ప్యూరిఫైర్లు పెట్టో ఏవో పెట్టి మొత్తానికి లాగేస్తున్నారు, దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అంతే కదా, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా చెరువుల్లో ఇలా జరుగుతుందని అనుకోవచ్చు. డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పుడు మాకు ప్రగతి నగర్ చెరువు ఉంది, ప్రగతి నగర్లో కూడా నీళ్ళు కొద్ది ప్లేసులు రావు. ఈ ట్యాంకర్లు పెట్టుకుని విపరీతంగా ట్యాంకర్లు ప్రతి అపార్ట్మెంట్కి సప్లై చేస్తుంటారు. ఇది ఒక్క ప్రగతి నగర్కి పరిమితం కాల, మాధాపూర్ సొన్నం చెరువుకే పరిమితం కాల, లేకపోతే ఇక్కడున్న నాగార్జున గారు మొన్న అది కొట్టేసిన తమిడిగుంట చెరువు కాబట్టి. అంటే జంట నగరాల్లో ఉన్న చెరువులు ఒకప్పుడు
లేక్ సిటీ అనేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ లేక్ సిటీ సార్ లేక్లే కనపడకుండా పోయింది. దీని ఏముంది, ఈ ఉన్న వాటిని వాటర్ లేని ప్లేసుల్లో వీళ్ళు ఏం చేశారు, ఈ ట్యాంకర్లు పెట్టి మోటార్లు వేసుకొని వీళ్ళు ఏది రూల్స్ లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, వ్యాపారం చేస్తారు. ఈ నీటిని ఉచితంగా పొందే నీటినే ఇప్పుడు మనం వాటర్ బాటిల్లో తాగుతున్నాం. ఒకప్పుడు మనం ఉచితంగా ఇప్పుడు ఇంటికి కూడా క్యాన్లు వేయిస్తున్నారు, ఇంటికి కూడా క్యాన్లు వేయించుకుంటున్నారు. ఇవన్నీ సప్లై చేయొచ్చు, అవన్నీ ఏం చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు ఈయన మీద అంత విఘాతం కలిగించు? డెఫినెట్గా అండి. అంటే ఇది ప్రభుత్వ సంపద అండి. జిహెచ్ఎంసి అధికారులు, మిగతా ఇరిగేషన్ అధికారులు, అన్ని అధికారులు కూడా కలిసి ఇట్లా ఇంకా ఎన్ని చెరువులు ఉన్నాయి, మీరు అన్నట్టు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనవి, ఎన్ని చెరువు మోటార్లు వేసి ఇలా వాటర్ని ఉచితంగా ఇచ్చే వాటర్ని వ్యాపారం చేసి లక్షల్లో సంపాదించుకున్నారు అనేది డెఫినెట్గా ప్రజల సంపద కాబట్టి దీన్ని ప్రజలకి ఇబ్బంది కలిగించి ఉచితంగా వచ్చేదాన్ని అమ్ముతుంటే ట్యాంకర్లతో రూపాయన ఐటీ కంపెనీలకు వాళ్ళకేమో డబ్బులు ఉంటాయి, హాస్టల్స్కి హోటల్స్ అవసరం కదా, నీరు కదా, రోజువారీ అవసరం కదా. కాబట్టి మున్సిపాలిటీ సిబ్బంది ఇస్తుంది సార్, బేసిక్గా 500 రూపాయలు కడితే ట్యాంకర్కి అది ఇచ్చి ఫ్రీగా వాళ్ళు సరఫరా చేయాలి. వీళ్ళు వ్యాపారం చేసే దిశగా వెళ్ళకూడదు కదా. ఇతను 15 సంవత్సరాల నుంచి సంపాదిస్తున్నాడంటే, రోజుకు 100,000 సంపాదిస్తున్నాడంటే, 15 సంవత్సరాలు ఇప్పుడు అద్దు అదుపు లేకుండా చేసి వ్యాపారం చేస్తున్నాడు, ఎంత సంపాదించి ఉండొచ్చు నెలకు 30 లక్షలు అంటే లెక్క అసలకి మామూలుగా ఉండదు అనమాట. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కొత్త కోణం కనిపిస్తుంది, హైడ్రా అధికారులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కనుక అక్రమ నీటి వ్యవహారం కూడా ఇప్పుడు నీటి వ్యాపారం కూడా నడుస్తుంది అనేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్రమణలు తప్పే, ఇలాంటి అక్రమ నీటి వ్యాపారాలు కూడా తప్పే అవుతాయి కాబట్టి కఠినమైనటువంటి చర్యలు చట్టాల ప్రకారం అలాంటి వ్యక్తులపైన ఎలాంటి సెక్షన్స్ పెట్టాలో దాని ప్రకారం ప్రొసీజర్ నడుస్తుంది. ఇంకా అనేక చెరువుల్లో అక్రమ నీటి వ్యాపారం జరుగుతున్నటువంటి విధానం పైన కూడా హైడ్రా అధికారులు ఫోకస్ పెడుతున్నట్టుగా సమాచారం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.